హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ ప్రాపర్టీస్. ఈరోజు వీడియోలో 15x48 వెస్ట్ ఫేసింగ్ 1BHK హౌస్ ప్లాన్ ఒకటి చెప్తానండి. ఈ ప్లాన్ వచ్చేసి మనకి ఆనంద్ వైజాగ్ అనే సబ్స్క్రైబరు కామెంట్ చేశాడండి. హాయ్ బ్రో, నాకు 15x48 ప్లాన్ చేయండి అన్న, వెస్ట్ ఫేసింగ్ విత్ వాస్తు అని. మనకి 15x48 వెస్ట్ ఫేసింగ్ అంటే 80 square yards అవుతుందండి. ఇది ల్యాండ్ వచ్చేసి 720 SFT కన్స్ట్రక్షన్ ఏరియా. ఈ ప్లాన్లో మనకి టోటల్గా 10 పిల్లర్స్తో కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ అండి ఇది. ఈ ప్లాన్ ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి సింగిల్ బెడ్రూమ్ వచ్చింది 80 square yards, ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్కి చెప్తున్నాను అనమాట. ఈ రెడ్ కలర్స్లో ఉన్న అన్నీ కూడా మనకి పిల్లర్స్ అండి ఇవి. ఈ ప్లాన్లో మనకి టోటల్గా 10 పిల్లర్స్తో కన్స్ట్రక్షన్ చేసాము. ప్లాన్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు దీని విడ్త్ వచ్చేసి 14 feet అండి. దీని హైట్ వచ్చేసి 12 feet ఇచ్చాము. లాబీ సైజు, లాబీలో మనకి స్టెప్స్ నిలువుగా ఇచ్చామండి. ఇక్కడ 10 feet వరకు స్టెప్స్ ఇక్కడ దాకా వస్తాయన్నమాట. 6 feet విడ్త్ ఇవి. ఇది మెయిన్ డోరు, వెస్ట్ ఫేసింగ్ కదా, ఇది మెయిన్ డోర్. ఇట్లా ఎంటర్ అయినామండి, హాల్లోకి ఎంటర్ అయ్యాం. ఈ హాల్ సైజ్ వచ్చేసి మనకి 13.8x9.5 వచ్చిందండి సైజు, హాల్ సైజు. ఈ హాల్లో మనకి నార్త్ సైడ్కి ఒక విండో ఇచ్చాము. ఈ హాల్లో మనం టీవీ అది ఇక్కడ పెట్టుకోవచ్చండి ఈ ప్లేస్లో. ఈ హాల్లోంచి బెడ్రూమ్ ఎంట్రన్స్ ఇది, ఈ డోరు. ఈ స్టార్టింగ్లోనే మనకి ఈ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చామన్నమాట. ఈ అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ వచ్చేసి 6x3.5 సైజులో అటాచ్డ్ బాత్రూమ్ ఇది. లోపలికి ఎంటర్ అయితే ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మనకి 10x10 సైజులో బెడ్రూమ్ ఇచ్చాము. ఈ బెడ్రూమ్లో కూడా మనకి ఈ సౌత్ ఫేసింగ్కి ఒక విండో ఇచ్చాము. ఈ సింబల్స్లో ఉన్నాయన్ని విండోస్ అనమాట. ఈ సింబల్ ఉన్నాయన్నీ కూడా మనకి డోర్లు ఇవి. బెడ్రూమ్లోంచి మనం ఈ హాల్లోంచి కిచెన్లోకి వెళ్ళడానికి సైడ్ ఇట్లా కారిడార్ లాగా వచ్చిందనమాట. 3.5 సైజులో ఇక్కడ కారిడార్ వస్తుందనమాట. ఈ కారిడార్లోనే ఒక విండో ఇచ్చాము నార్త్ సైడ్కి. కిచెన్లోకి ఎంటర్ అయితే ఈ కిచెన్ సైజ్ వచ్చేసి 13.8x7 సైజులో కిచెన్ ఉంటుందండి. ఈ కిచెన్లో మనకు కావాలంటే ఈ సైడ్లో అక్కడ వచ్చేసి పూజా పార్టీషన్ చేసుకోవచ్చు. కిచెన్లోంచి ఈస్ట్ సైడ్కి డోర్ ఇచ్చాం బయటికి. బయట కారిడార్ మనం 3.6 కారిడార్ ఇచ్చాము వాష్ చేసుకోవడానికి, వెజల్స్ అవి వాష్ చేసుకోవడానికి ఇక్కడ ఏరియా అన్నమాట ఇది. మనకి ఇది ఈస్ట్ సైడ్ ఈశాన్యం ఇక్కడ అవుతుంది కాబట్టి వాటర్ బోరు సంపు కూడా ఈ పక్కనే వస్తాయండి వాటర్ అదిను. ఈ ప్లాన్లో టోటల్గా 4 doors అదేవిధంగా 4 windows ఉన్నాయండి. 10 pillars వచ్చినాయి. ఈ ప్లాన్ ప్రకారం ఈ ప్లాన్ ఇది 720 అంటే దగ్గర 700 SFT కన్స్ట్రక్షన్ అవుతుంది. ఈ ప్లాన్ ప్రకారం మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ వచ్చేసి దగ్గర 13 లక్షల నుండి 14 లక్షల వరకు ఖర్చు అవుతుందండి కన్స్ట్రక్షన్ కాస్ట్ వచ్చేసి. ఓన్లీ నేను ఇప్పుడు చెప్పిన రకంగా అంటే వితౌట్ వుడ్ వర్క్ అండి. ఫాల్ సీలింగ్లు చేసుకోవచ్చు దీంట్లో. ఒకసారి ఈ ప్లాన్ డీటెయిల్స్ కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ కూడా చెప్తాను చూడండి ఎస్టిమేషన్ కోసం. ఈ పిల్లర్ సైజ్ వచ్చేసి ఇక్కడ నేను వేసిన పిల్లర్ సైజ్ వచ్చేసి 1 feet 1 feet x9 inch అండి ఇది. దీంట్లో 6 bars వేసుకోవచ్చు. ఐరన్ బార్స్ ఉంటాయి కదా, అవి 6 bars వస్తాయన్నమాట. అట్లాంటివి మనకి 10 pillars వేసాం దీంట్లో. అదేవిధంగా ఈ హౌస్ యొక్క మెయిన్ వాల్ ఉంది కదా, మెయిన్ వాల్ దాని సైజ్ వచ్చేసి మనకి 9 inch వస్తుందండి. 9 inch అంటే మనకి 2 red bricks అనమాట. ఈ హౌస్లో ఇన్నర్ వాల్స్ ఉంటాయి కదా, ఈ ఇన్నర్ వాల్ సైజ్ వచ్చేసి 4.5 feet ఉంటుందండి, ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచ్ ఉంటుందండి. అంటే 1 red brick అనమాట. ఓకే, ఇంకా మీకు దీంట్లో చెప్పాల్సిన డీటెయిల్స్ ఏంటి, బేస్మెంట్ 3 feet వరకు బేస్మెంట్ వేస్తారు. అదేవిధంగా 10 feet హైట్ ఉంటుంది బిల్డింగ్ హైటు. స్లాబ్
4 ఇంచ్ ఉంటుందండి స్లాబ్, 4 ఇంచ్ వేస్తారు స్లాబ్. ఫ్లోరింగ్ వచ్చేసి మనకి టైల్స్ కానీ మార్బుల్స్ కానీ వాడుకోవచ్చు 13 లాక్స్ కన్స్ట్రక్షన్ కాస్ట్లోనే. ఫాల్ సీలింగ్లు కూడా చేస్తారు. మనకి దీంట్లో వుడ్ వర్క్ రాదండి, నో వుడ్ వర్క్ అన్నమాట. వుడ్ వర్క్ లేకుండా మనకి 13 లక్షల నుంచి 14 లక్షల్లో ఈ ప్లాన్ ప్రకారంగా సింగిల్ బెడ్రూమ్ 80 స్క్వేర్ యార్డ్స్లో మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే అవుతుంది. ఆనంద్ వైజాగ్ అనే సబ్స్క్రైబర్లో ఒక కామెంట్ చేశాడు, ఆ కామెంట్ ప్రకారంగా నేను ఈ ప్లాన్ చేశానండి. ఫ్రెండ్స్ మీకు ఏదైనా ప్లాన్స్ రిక్వైర్మెంట్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి, కామెంట్లోంచి ఒక కామెంట్ పిక్ చేసుకొని వీడియో చేస్తాను ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోల నుంచి కూడా మనం అలాగే ఈ కామెంట్ని పిక్ చేసుకొని ఈ వీడియో చేశాను. మీకు పెయిడ్ ప్లాన్స్ కావాలంటే కూడా మా డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది. ఎవరికైనా ప్లాన్స్ అర్జెంట్ ఉండి ఒకవేళ కామెంట్ ద్వారా రావట్లేదు అనుకుంటే కనుక పెయిడ్ ప్లాన్స్ కూడా ఇస్తామండి. 2D డ్రాఫ్టింగ్ ఇలాంటి 2D డ్రాఫ్టింగ్ ఒకటి ఉంటుంది, 3D లో కొన్ని ఫొటోస్ కూడా ఇస్తాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా SR ప్రాపర్టీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.